హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరే డార్లింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా. అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది. ఇన్ని రోజులు ఇట్లా పెయిన్స్ ఎక్కువ ఉంటే, కాళ్ళు చేతులు ఎక్కువ నస్తా ఉంటే, సరిగా పని చేయలేకపోతే, దీనికి రీజన్ వచ్చేసి థైరాయిడ్ నీకు థైరాయిడ్ ఎక్కువ ఉండడం వల్ల నీకు ఇదంతా ప్రాబ్లం ఉందంట నాకు మేడంని అడిగితే చెప్పారనమాట. సో అది విషయం. నేను ఎందబ్బా నేను ఒక్కదాన్నేనా, అందరూ బాగా పని చేసుకుంటారు, అందరికీ లేదు, నీకుంది. సో అది నువ్వు డైజెస్ట్ చేసుకో అనుష అని నా మనసు చెప్తానమాట. సో వాట్ ఎవర్, బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. నా హెయిర్ అప్పట్లాగా లేవలేదు కదా పైకి పెద్దగా, అప్పుడైతే ఎక్కువ హెయిర్ లేచేది. ఇప్పుడు హెయిర్ ఏం పెద్దగా లేవలేదు, జస్ట్ ఊరికి అట్లా కనబడుతుంది అంతే. ఇది ఏంది, ఎందుకు లేవట్లేదు హెయిర్ ఇంత అంటే, నేను చెప్పా కదా ఇంతకుముందు మొన్న మందారం ఆకులు రాశాననేసి, అప్పటి నుంచి నా హెయిర్ అనేది అనుకోమైనది బంక, జిగురు బంక కదా మందారం ఆకు, ఇట్లా తీస్తా అంటే రాదు ఇట్లా హెయిర్కి. సో అది రాయడం వల్ల నా హెయిర్ అనేది ఇట్లా అణిగిపోయింది అనమాట. అసలు ఎవరికైనా యూజ్ అయితే, కట్ల హెయిర్ ఉండేటోళ్ళు ఎవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు, తుంట ఎంటికలు ఉండేటోళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నట్లయితే మందారం ఆకు తెచ్చుకొని బాగా పేస్ట్ చేసుకొని సపరేట్గా మందారం ఆకు ఒక మిక్సీ పెట్టుకోండి. ఏదైనా పనికిరానిది ఏదైనా ఉంటుంది కదా, లేకుంటే మందారం ఆకులు ఎండబెట్టుకుని అయినా అప్పుడైనా మనం వాటర్లో కలిపైనా పూసుకోవచ్చు. బట్ ఏంటంటే మందారం ఆకులు అంటే చెట్టు మీద నుంచి ఫ్రెష్గా వస్తాయి కదా, అవి కొంచెం మనకి మేలు అనమాట. అందుకే నేను మందారం ఆకులు యూజ్ చేస్తాను. సో మాది విలేజ్ కాబట్టి ఇక్కడ ఇంటికి ఒకటి రెండు మందారం చెట్లు ఉంటాయి. బట్ లేని వాళ్ళకి, టౌన్లో ఉన్నటోళ్ళకి, సిటీస్లో ఉన్నటోళ్ళకి పొడి బెటర్ అనమాట. ఇవన్నీ మేము చేయలేమనుకుంటే ఇక్కడ మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పొడి మందారం పొడి అవన్నీ ఉంటాయి, అవి తెచ్చుకునేలా యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ మీకే కనబడుతుంది. నా హెయిర్ అంటే ఇంత జబ్బు పెరిగిందని కాదండి, ఏంది ఇట్లా హెయిర్ అనేది ఎక్కువ గుబురుగా గద్దగూరులాగా లేకుండా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా? అదాడా పాంటంది పాంటంది ఈ చాక్లెట్ కదా. స్కూల్లో ఇచ్చారు పాలు, ఆయన తాగడది, మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ పక్కన పాలు తెప్పించుకుంటాడు. సో వీటికి ఆ పాలకి ఏం తేడానో నాకైతే తెలియదు. మన బాధ్యత, నేను మేము హాస్పిటల్ వచ్చి ఆయన హాస్పిటల్, అది కాదు నాకు బ్లడ్ టెస్ట్ చేసిన చేతికి. ఎందుకు? అందరికి చేసిందంటే కానీ చేయనొచ్చండి. ఏం కాదు, ఈ బ్లాగ్ వచ్చేసి హాస్పిటల్ వెళ్ళి వచ్చాడు కదా తను రిపోర్ట్ తీసుకొని. సో ఆ తర్వాత నుంచి ఇలా గడిచిపోయింది అనమాట. మాది చూసేసేయండి వీడియో. మా చెయ్యి అయితే సాయంత్రం దాకా అట్నే దూతి పెట్టుకొని ఉంటే వాసింది, తగ్గింది కూడా. ఇంకా చూడు, ఏదో బొక్క మాత్రం ఉంది. ఎట్లా అంటే అట్లా చేస్తారు, అదే నొప్పే లేదు. కాకపోతే మోక్షికి నేను డ్రైవర్ అని చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ నేను నీకు చెప్పాల్సి వచ్చింది. భయపడిందే? అవును, నేను వేసేప్పుడు భయపడినా కానీ వేసినట్టు నొప్పి లేదు. మాకు చేస్తాను అప్పుడు పిల్లప్పుడు బ్లడ్ టెస్ట్. మీది గవర్నమెంట్ బడే కదమ్మా. గవర్నమెంట్ బడి కాక మీ తాత ప్రైవేట్ బడి చదివిపించినాడా? నేను చదివిస్తా, నాకు గ్లాస్ కాఫీ కావాలి అప్పుడులాగా. కూర్చోరా నాయన, నీకు లేకుంటే నా పాన తిట్టవు కూర్చో. అను అను అరు పొంగు అను పొంగు.
పొగ్గు పొంగు పొంగు పొగ్గు ఎర్ర పొగ్గు పొంగు అన్నండి పొంగ Mamia video distruge, nu e clar. E mi cam ajuns round, s-a gândit necodul era aru. Andi bușeșe. Andi bușeșe, n-am game level unde la. Mai aici. Pai na spoon. Ai pende? Ah. Pare nene. Ai mame. Mudursko same, mudursko nu. Bai partari lander. So, iroju battle utukaled anamata, re papa ki uniform ledu. So daniki taniki uniform utikesi repo. Anni battle washing machine chesukuntanu. Varsham padakapothe. Varsham padthe em ledu. Să-ți dau pări nani să ne uniformăm? Ie mânta de nino? Mai ați? Ai coți? Ma, abba arătă mama. Pentru că? Arătu, mă ne bag auti arătă. Ah!
Joile, ona lecun de asur? Ah, undi. Iprantă naleș naga. Adugu, joile lecun de apacun de ani. Ate vor mândra ne ne. Ne bangus vor naia, morning inch cu nano. Pudun inch cu nanciti, gazlu. Awa, cizis magura, got lora cizis cu mani jupin de a. Mama, mama, nu am mai spus pe nama ribbonlu. Au nu mai ribbonlu vor spune. Ei, să luăm toate lecțiile în tisc punta. Cerici ma gura, gazul unde tisc cu manjepinda eva. Nei nunga, n-am nici n-a dat lege. Nei nu poate n-ale, ma mala tisc punta lege. Sare ni? Oște, nei gisar tisc punta lege, nu? Dar unde la eva, iți ne unde la ca, ar putea turul unde la. Ați pe nivelul de cara beți cum vei na. Așa te lepici cu mama? Da, da, da. Ah, ma lasi pe nici colo cu nici colo. Ma e nici salpe nai? Nici cum e ca la trei nai? Nici pink blue. Mama, madam o găti, are nări, padjam ne pucinge. Vishvara, Adi Rama, Vidur, Vema, na chiar că răz vani, ant bau nani. Celul de ce nu ma papa ba celul tati ce da. Madam English, madam. Ama sixth class valaki, craft. Marco English. Craft and papers to inga paachi inga pep gum to athi pechi. Mana ni lochna ka? Nenu aare chale. Kadje machine ni? సో నేను చెప్పాలనుకునే ఈ రోజు చాలా లేట్ అయింది బో అది వంట చేయడము సో అందుకే దోమలు కర్చి కర్చి పెడుతున్నాయి బా అదే షేర్ చేసుకోవాలనుకున్నాను మీతో సో బ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో రసం ఇక తర్వాత పెట్టాను ఏదో నూనెలోనే రసం పోడేస్తారండి ఇది మరిగేటప్పుడు ఐ మీన్ ఏందంటే ఆ నూనె వేసి మనం తెల్లవేలేసి పోపు పెట్టుకుంటాం కదా ఆ పోపులో రసం పోడేస్తాను నేను ఆ పోపులో రసం పోడేస్తే ఏమైందంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వాటర్లో రసం పోడేసే కంటే పోపులో వేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఎవరికైనా తెలియకుంటే చెప్తున్నానులేండి తెలిస్తే ఏం అవసరం లేదు సో ఉడికిపోయింది రసం ఆఫ్ చేసుకుందాం పొద్దుంది పప్పు ఉంది కదా ఇంకోకి రసం సరిపోద్ది ఇట్సైడ్ రైస్ ఏమో పొంగొస్తా ఉందన్నమాట చిన్న మంట కదా ఇది చిన్న పొయ్యి కదా అందుకే స్లోగా కుక్ అవుతుంది రైస్ ఆ పొద్దు తేజ ఓయిలే పసుపు నీళ్ళు అప్పటి నుంచి అట్లే ఉంది ఇది ఏందే ఏంది వాడింది మొక్కను చూడు ఎట్టందో నాకే నువ్వు అంట పోయి పో పోయి పో నాకు నాన్న ఇష్టం అన్నప్పుడు నా నీళ్ళు కూడా నాయన పోయాల ఎవరి ఇష్టం రా నీకు రే అరుణ్ నీకు ఎవరి ఇష్టం నానా వాడి తీయే కొట్టుకుంటున్నాడు Ah. Good.
ఏం టెంపర్ క్లాస్ పగిలిందా అబ్బా నీది ఎప్పుడు అటాచి ఎవడరా ఉతికేది ఇదన్నమాట బ్లాగ్ మళ్ళీ రేపటి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండి ఆడొక ఎద్దవా